ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా ఫాస్టర్స్ పవర్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభన్ బాబు అధ్యక్షతన జిల్లా మహిళా ఫాస్టర్ల నూతన కమిటీ ఎంపికైంది. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2004 నుంచి 35 అనుబంధ సత్తా సారథ్యంలో లక్షల మందికి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో సంస్కరణలకు ప్రజాసత్తా నాంది కావడం తెలుగు ప్రజల అదృష్టమన్నారు. నెల్లూరు జిల్లా ఫాస్టర్స్ పవర్ మహిళా కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులుగా గంజి శాంతమ్మ, అధ్యక్షులుగా సర్వేపల్లి, పలువురు కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశామన్నారు. అనంతరం గుంజి శాంతమ్మ మాట్లాడుతూ, నన్ను గౌరవాధ్యక్షులుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో ప్రజాసత్తా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాసత్తా ఆధ్వర్యంలో గత 2004లో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం అనుబంధం లేకుండా ఒక సేవా సంస్థగా ఈ ప్రజాసత్తాని రిజిస్ట్రేషన్ చేయించి గత 20 సంవత్సరాలుగా లక్షల మంది ప్రజలకు వారి వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, లీగల్, సివిల్, విద్యా వైద్య సమస్యల పట్ల సేవలు ఎన్నో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సమాజంలో అనేక సంస్కరణల దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము అనేక విషయాలు తెలియపరచడం, అందుకు ప్రభుత్వాలు సహకరించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం, ఆరోగ్యశ్రీ రూపకల్పన, నెల్లూరు అండర్ డ్రైనేజీ, అనేకమైన సంస్కరణలకు మేము నాంది పలకడం జరిగింది. గురుకుల పాఠశాలలో లాటరీ పద్ధతి తీసేసి గురుకుల పాఠశాలలు పెంచాలన్నటువంటి మా డిమాండ్కు అన్ని ప్రభుత్వాలు సహకరించి ఈరోజు ఆ విధానాన్ని రూపొందించడం ప్రభుత్వాలకు, అధికారులకు, నాయకులకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా మా వెన్నంట ఉండినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు, నాయకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా 20 సంవత్సరాల ప్రజాసత్తా శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 20 సంవత్సరాల వేడుకలో భాగంగా ప్రజాసత్తాలో చర్చి పాస్టర్ల సంక్షేమ అనుబంధ విభాగం పాస్టర్స్ పవర్లో జిల్లా మహిళా కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు జిల్లా కమిటీ గౌరవాధ్యక్షురాలుగా గుంజి శాంతమ్మ గారిని, అధ్యక్షురాలుగా సర్వేపల్లి వరలక్ష్మి గారిని, ఉపాధ్యక్షులుగా బుజ్జమ్మ మేరీలను, కార్యదర్శిగా సుష్మిత, సహాయ కార్యదర్శిగా గ్లోరీ, ట్రెజరర్గా వాదనాల జయమ్మ, మిగిలిన సభ్యులతో తలారి పోలమ్మ, ఎస్తేర్ రాణి, శ్రీలక్ష్మి వీరందరితో కలిపి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలలో మండల పాస్టర్ల మహిళా కమిటీలు ఏర్పాటు చేసి వారి సమస్యలకు మేము దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మహిళలైనటువంటి పాస్టర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనాలు, వీళ్ళకి ప్రభుత్వ అవకాశాలన్నీ కూడా కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను అడుగుతూ ఉన్నాను. మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా చాలా మందిని చూసాం, కానీ మేమైతే కొన్ని సంవత్సరాల నుండి స్త్రీలుగా మేము ఇక్కడ కన్నీరు పెట్టకూడదు. ప్రజల కోసం, ప్రజా నాయకుల కోసం, మా అధికారుల కోసం, మా ప్రధానుల కోసం, మా దేవుడు చెప్పిన మాటను బట్టి, మన దేవుడు చెప్పిన మాటను బట్టి అందరు కృపాక్షేమము కొరకై మేము దీక్షలతో బ్రదర్ గారు చెప్పినట్లుగా ఉపవాసం, భోజనం లేనప్పుడు ఉపవాసాలతో మా ప్రాణాలని ప్రభుకు అప్పచెప్పుకొని మన ప్రజలందరి కొరకు కూడా మేమందరం కూడా దీక్షతో నడుము కట్టుకొని మేమే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు మేము మాట్లాడాలా. ప్రభు ఈ ప్రజాసత్తా ప్రజా నాయకుడైన శోభన్ బాబు గారు మమ్మల్ని ఎతకడము నిజంగా దేవుడు అతన్ని ఒక దూతగా మా దగ్గరకు పంపించాడు. ఇందులో ప్రాధాన్యత విషయం ఏంటంటే అందరూ అందరినీ గమనిస్తున్నారు, కానీ లోతులో పడిన వారిని పైకి లేవదీయడానికి ఎవడైనా ఒక్కడే ఉంటారు. ఆ ఒక్కడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి శోభన్ బాబు ప్రజాసత్తా ద్వారా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఈ ప్రత్యేకమైన కమిటీ, ఈ అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఒక దగ్గర, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము మనుషుల్లో ఉండి వెలిగించడానికి ఆయన మాలో ఉన్నాడు అంటున్నాడు. ఈ వెలుగు అనేక లోకమంతటను వెలిగించడానికి మాకు ఈ ధన్యత శోభన్ బాబు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. కనుక మేము అనేక మంది స్త్రీలము ఒంటరిగా దేవుని కొరకు పోరాడుతూ అనేకమైన ఆర్థికంగాను
ఆత్మానుసారంగానూ అనేకులు చాలామంది ఉన్నారు, పై పైన వాళ్లను కనపడుతున్నారు. కానీ మరుగై ఉన్న స్త్రీలు చాలామంది దేవుని కొరకు, ప్రజల కొరకు గదుల నాలుగు గోడల మధ్యలో కన్నీరు కారుస్తూ దేవు అనేక విషయాల కొరకు సహాయాలు, సహకారాలు అందుకోలేక తంటాలు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 2024లో ప్రజాసత్తా కమిటీ అధ్యక్షుడు శోభన్ బాబు గారు ఈ నెల మొదటి తారీఖున మా దగ్గరికి కలవడం జరిగింది. ఈ కలయిక ఇంత దూరం మమ్మల్ని ఆశీర్వాదకరంగా జరిగింది. ఏ యోగ్యత లేని మాకు ఈ ధన్యతను ఈ విధంగా ప్రజలందరి మధ్యలో దేవుడి గురించి వివరించడానికి, దేవుని రాష్ట్రములారా నా మాట మీరు ఆలకించండి అంటున్నాడు దేవుడు. ఒక దగ్గర దేవుడు కటాక్షించండి, భూమిని కటాక్షిస్తున్నాడు. ఒక దగ్గరకు వచ్చేసరికి, కీర్తనాకారుడు దగ్గరకు వచ్చేసరికి దేవుడు భూమిని రాష్ట్రాన్ని, దేశాన్ని కటాక్షిస్తున్నాడు. దేశ నాయకులను కటాక్షిస్తున్నాడు. మనకిచ్చిన ప్రధానులను ఆయన కటాక్షిస్తున్నాడు. ఆయన కరుణా కటాక్షము ద్వారానే ఈ ప్రజాసత్తా అధ్యక్షుడైన శోభన్ బాబు గారి ద్వారా మేము ఈ వెలుగులోకి రావడానికి జరిగింది. ముఖ్య అంశం ఏంటంటే, మేము ప్రజల ప్రభు కొరకు పాటుపడుతున్నాం, ప్రజలందరి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే, మందిరాలు లేని వారికి మందిరాలు కావాలి, భూమి లేని వారికి భూమి కావాలి. దీని ద్వారా నేను సహాయ సహకారాలు అందిస్తానని ముందుకొచ్చిన ప్రజాసత్తా శోభన్ బాబు గారికి మేము కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మా ప్రజలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీడియా వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.